మన జనాభా సుమారు 1.2% చొప్పున పెరుగుతూ పోతోంది. ఇలా ఓ సంవత్సరంలో చూస్తే సుమారు 4 కోట్ల మంది మేజర్లు అవుతూ ఉంటారు. ఓ పక్క క్రైమ్ రేట్లో ఎక్కువ మంది యువతే కనబడుతున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలలో, సూసైడ్ బాంబింగ్లో, టెర్రరిజంలో యువతనే బలి చేస్తున్నారు. కౌమారం మానసిక మార్పులు వచ్చే దశ కావటం వలన సరైన దారిలో నడవకపోతే వాళ్ళు ఎంచుకునే మార్గం జీవిత గమనం అయ్యే అవకాశం ఉంది. మెచ్యూరిటీకి కొలమానం లేదు. మేజర్ అవటం వల్ల వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని చట్టానికి లోబడి ఉండాలి. ఆడికి పొట్టగోళ, ఇడికి పెట్టగోళ. ఎక్సర్సైజ్ చేయండిరా, జిమ్కి వచ్చి సిన్సియర్టీ నేర్చుకోండి నాలాగా. బ్రో, అరే విశాల్, నువ్వా? ఎవడో అనుకుని రౌండ్ స్మాష్ ప్లాన్ చేస్తున్నావు? ప్లాన్ చేయడమేరా, ముందుగా సార్ మీరు ముందు రండి సార్. సిక్స్ ప్యాక్ కావాలంటారు, సిక్స్ అయినా కానీ జిమ్కి రారు. ఫోన్ పెట్టి శంకర్, మంచి టైంకి ఫోన్ చేశావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకే సార్. మనకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి. మన వాళ్ళని రెడీగా ఉండమని చెప్పు. అర్థమైంది సార్. ఐ విల్ టేక్ కేర్. ఎవర్రా ఫోన్? కాన్ఫిడెన్షియల్ రా. ఈ మధ్య నీకు వచ్చే కాల్స్ అన్నీ కాన్ఫిడెన్షియల్ రా? అలా వెళ్ళిపోతాడంటారు అడుగుతుంటే. వీడికి ఇలా కాదు, బయటికి తీసుకెళ్ళి కూల్గా మాట్లాడాలి. వావ్, అవసరం లొకేషన్ తీసుకొచ్చేవరా వాసు, నాకు చాలా రిలీఫ్ కమ్. అది సరే, కానీ ఈ మధ్య నీ వాళ్ళకుని చూస్తుంటే చాలా బాధలు నువ్వు కొంత తెచ్చుకున్నట్టు, అనవసరమైన విషయాల్లో బాగా బుర్ర పెడుతున్నట్లు అనిపిస్తుందిరా నాకు. నీకు ఏ లొకేషన్ ఎంత హాయిగా ఉందో తెలుసు, కానీ నీ ఫ్రెండ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియదురా. అరే మీరు డిపార్ట్మెంట్ రా, మేము అనుక్షణం విశ్లేషిస్తాం, మీరు అనుక్షణం అనుమానిస్తాం. సరే. హలో. ఓ మై గాడ్, ఇక్కడ. ఓహో, ఓకే ఓకే, నేను వస్తున్నాను. ఏమైందిరా వాసు, ఏంట కంగారు? ఆర్ఆర్పురం బజార్లోని కాన్వెంట్ జంక్షన్ దగ్గర బాంబు బ్లాస్ట్ అయిందంట. ఓ షిట్. హలో, ఇప్పుడే తెలిసింది, నేను వస్తున్నా. బాంబ్ బ్లాస్ట్ స్పాట్లో రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా ఇమీడియట్గా షేర్ ఫోటోలో పెట్టి. విశాల్, వాట్స్ ద అప్డేట్ ఆన్ ద బాంబ్ బ్లాస్ట్? ఐఎమ్ ఆన్ దట్ జాబ్ ఓన్లీ సార్. ఎనీ ఇన్ఫర్మేషన్? మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదొక హ్యూమన్ బాంబ్ సార్. ఒక అరగంటలో మీకు డీటెయిల్ రిపోర్ట్ పంపిస్తాను సార్. వెరీ క్విక్. పై నుండి చాలా ప్రెషర్ ఉంది, మినిస్టర్ గారు దంచేస్తున్నారు ఫోన్లో. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు?
ఇంకెక్కడైనా బాంబ్స్ ఉండే అనుమానం ఉందా? సార్, ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళలో 33 మంది పిల్లలు, 42 మంది మహిళలు, ఇంకొంతమంది మగవాళ్ళు, ఇంకా ఒక ఇద్దరు గర్భిణులు ఉన్నారు సార్. ఓ మై గాడ్, వెరీ సాడ్. ఎనీవే, టేక్ ఆల్ నెసరీ యాక్షన్స్ అండ్ కీప్ మీ ఇన్ఫార్మ్డ్. ఎస్ సార్. జనాలు ఎక్కువగా ఉండే చోట అందరినీ అలర్ట్ చేశారు. అనుమానం ఉన్న చోట బాంబ్ స్క్వాడ్ రంగంలో దిగుతున్నారు సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మీ అందరూ అక్కడికి వెయిట్ చేయండి. ఒక్క నిమిషం అక్కడ వెయిట్ చేయండి, సార్కి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఒక్క నిమిషం అండి, సార్కి ఇన్ఫార్మ్ చేసేస్తాను. సార్, సార్, ప్లీజ్ గివ్ మీ హాఫ్ అన్ అవర్స్ టైమ్. ఐల్ గివ్ యూ ద కంప్లీట్ రిపోర్ట్ బై ద టైమ్. సార్, మిమ్మల్ని కలవడానికి చాలా మంది పేరెంట్స్ బయట వెయిట్ చేస్తున్నారు సార్. పేరెంట్సా? ఎందుకు? ఎంతమంది? సార్, చాలా మంది సార్, ఒక 50 మంది దాకా ఉంటారు. సరే, కొంతమంది పంపించు, మాట్లాడతాను. సరే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మా బాబు గత వారం రోజుల నుంచి మాతో మాట్లాడట్లేదు సార్. ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు, ఇప్పుడు ఫోన్ కూడా అవ్వట్లేదు సార్. ఒక్క నిమిషం సార్. ఉద్యోగానికని అంటే వాళ్ళే చదివించి వాళ్ళే ఉద్యోగిస్తా అన్నారు సార్. నాదే తప్పు సార్, నాదే తప్పు. వాడు వెళ్ళనంటే కూడా నేనే బలవంతంగా పంపించాను సార్. వాడు కనపడకుండా పోయాడు సార్. సార్, మీరే ఎలా అయినా మా అబ్బాయి చెడు కనుక్కోవాలి సార్. ఈ కన్న తల్లి బాధ మీరే అర్థం చేసుకోవాలి సార్. మీరే అర్థం చేసుకోవాలి. మీరు ముందు కంగారు పడకండమ్మా. అసలు ఎక్కడుంటాడు మీ అబ్బాయి? ఏం చేస్తూ ఉంటాడు? ఈ ఫోన్ అది మాట్లాడుకోవడం ఏంటి అసలు? కొంచెం నాకు అర్థమయ్యేటట్టు చెప్తారా? నేను చెప్తాను సార్. 6 నెలల క్రితం జీకే వరల్డ్ వైడ్ అనే కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల్ని వాళ్లే చదివించి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటూ వాళ్ళు మమ్మల్ని రవి, రే రవి, ఎక్కడున్నారా? పార్వతి, ఎక్కడే వీడు? ఇలా రమను. ఏంటినా చెప్పండి. ఎన్నిసార్లు పిలవాలరా? ఇప్పుడే లేచావా? లేదు నాన్న, పిరమిడ్ ధ్యానంలో ఉన్నానా. మనం ఉండడానికే చోట్లే, ఇంకా పిరమిడ్ ఎక్కడుంది? అయ్యో, అది కనబడదు నాన్న. సర్లే చెప్పు. చదువు వచ్చిన ప్రతి విధవ తండ్రితో లాజిక్లు మాట్లాడతాడు. నీ తెలివితేటలో నా దగ్గర చూపించుకో. ఇదిగో ఈ పాంప్లెట్ చదువు ఒకసారి. వాళ్ళేదో చదివించి ఉద్యోగం కూడా ఇస్తారట. ఏంటి నాన్న ఇది? ఉద్యోగం ఏంటి ఇప్పుడు? ఇంకా చదువుతున్నా కదా, ఏంటో నువ్వు? అయినా పట్టుదలతో చదువుదాం అనుకుంటున్నాను. ఒరే, నీ నాన్నరా నేను. నాకు తెలియదా నీ పట్టుదల? పట్టుమని 10 మార్కులు రావు గాని ఏం చెప్పినా గుండు సున్నా. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యావురా. చూసింది చాలు, ముందు బయోడేటా నింపి వాళ్ళకి పంపించు. నాకు వెళ్ళాలని లేదు నాన్న. నేను ఇక్కడే చదువుకుంటాను నాన్న. నేను ఎక్కడికి వెళ్ళను. అయినా ఇంటర్మీడియట్కి బయోడేటా ఏంటి? రే చూడు, నాకు నిన్ను చదివించేంత ఆర్థిక స్తోమత లేదు. అందులోనూ ఇలాంటి ఆప్షన్ ఉందంటే నాకు మరీ మంచిది. వాళ్ళు చదివిస్తారంట కూడా. నీ చదువేం ఆగిపోలేదు. అయినా బయోడేటా అంటే నీ పేరు, నా పేరు, మీ అమ్మ పేరు తప్ప ఇంకేముందరా అందులో? ముందు నువ్వు చెప్పించేయి, ముందు వెళ్ళు.
ఒక్క నిమిషం ఇస్తున్నా. ఇదిగోండి ఫోన్. ఎవరు ఎవరు? ముందు మీరు మాట్లాడండి. కొంపదీసి ఫైనాన్సర్ రాజారావు కాదు కదా? ఆ అతనే, మాట్లాడండి. హలో రాజారావు గారు, నేనే మీ దగ్గర డబ్బులు పట్టుకొని వద్దాం అనుకుంటున్నాను. ఆ పండు నువ్వా? ఏంటమ్మా ఎలా ఉన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు నానా? నీతోనే మాట్లాడుతున్నానమ్మా. ఈ మధ్యన మీ మమ్మీకి బాగా ఎటకారం ఎక్కువైపోయిందిలే. ఆ ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? బాగున్నా నానా. అంతా బాగానే ఉంది అక్కడ? అంతా బాగానే ఉంది నానా. అన్నట్టు ఈ నెల నీకు జీతం వస్తుంది అనుకుంటానరా? అవునానా. ఎంత ఇస్తారేంటి రాయల్ గా? 15,000 వస్తుందేమో. అబ్బో, ఒక 5,000 నీ కట్టే పెట్టుకొని 10,000 పంపించి ఇక్కడికి. చాలా లెక్కలు ఉన్నాయి. హలో 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 పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి, పైసల కోసం కాదు. సరిపోయింది. కొడుకులంతా ఇంతే, అమ్మలతో మాట్లాడితే నాన్ స్టాప్, నాన్నలతో మాట్లాడితే ఫుల్ స్టాపే. ఈ మంత్ 500 యంగ్ బాయ్స్ ఇస్తున్నట్టే నెక్స్ట్ మంత్ కూడా 500 యంగ్ బాయ్స్ కావాలి. 500+500 మొత్తం ఈ మంత్ 1,000 ఇద్దామనుకుంటున్నా. మాకు తెలుసు జీకే, మేము అడిగిన దానికన్నా ఎప్పుడు డబల్ ఇస్తారని. ఇదిగో 2 crores ఫర్ దిస్ డీల్. అని రైట్లో మనీ ఉండాలే గాని పని మీద నాకున్న ప్రేమ రెట్టింపు అవుతుంది. హసద్, వి వెయిట్ ఫర్ యువర్ కాల్. సి యూ. బేబీ, నేను ఒక విషయం అడిగినా? అడుగు మరి. అది కాదు బేబీ, 1,000 స్టూడెంట్స్ని ఇప్పటికిప్పుడు ఎలా పట్టుకుంటావు? కష్టం కదా. కష్టంగా ఉన్నప్పుడే పని ఇష్టంగా ఉంటుంది బేబీ. నీకు చాలాసార్లు గదిలో చెప్పాను కదా విషయం. అయినా మన బిజినెస్లో మనం వెతికేది ఏమీ ఉండదు, మనల్ని వెతుకుంటూనే స్టూడెంట్స్ వస్తారు బేబీ. ఏ సేఫ్ అప్రోచ్ విత్ సైకాలజీ. ఓకే బేబీ. అవినాష్. నేనే మ్యామ్. ఏ ఊరు నుంచి వచ్చావు? గుంటూరు సార్. ఎక్కడికి వెళ్ళవచ్చు? అది దారంతా లిఫ్ట్ అడుక్కుంటూ వచ్చాను సార్. అంటే నేను రోడ్డు మీదకి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ ఇంట్లోనే ఉంటుంది సార్. నాన్న మేస్త్రి కదా? అవును సార్. మీ నాన్న సంపాదన ఎంత ఉంటుంది? 10,000 అని రాసింది ఇక్కడ. అంతేనా? అవును సార్. 10,000తో నిన్ను ఎలా చదివిస్తారు? మీ నాన్నని మీ ఫ్యామిలీని సంతోషంగా ఉంచడానికి ఏది చేయడానికైనా రెడీయేనా? అవును సార్, వాళ్ళ సంతోషం ఏం చేయడానికైనా రెడీ సార్. నీకు ఇష్టమైన పని ఏంటి? బ్రాండ్ షాపింగ్ ఇష్టం నాకు బాగా. అప్పుడప్పుడు చేస్తూ చేస్తూ మాల్స్లోనే పడుకుని పోతాం. విండో షాపింగ్ అనుకుంటా. సార్, మీరు చదివించి జాబ్లు ఇస్తున్నారు కదా, చారిటీయా? ఆ చారిటీ లాంటిదే, దేశానికి ఉపయోగపడే చారిటీ. ఇంతకీ మీదే ఊరు? సో మాది వైజాగ్ సార్. సార్ ఇది ఎన్నో బ్యాచ్ సార్ ఇలాగా? అవన్నీ నీకెందుకు? నువ్వు సెలెక్ట్ అయితే చెప్తాంలే. యు మే గో నౌ.
ఓ నువ్వు రన్నింగ్లో ఫస్ట్, జంపింగ్లో ఫస్ట్, చూడండి సార్ మనకు ఉపయోగపడతాడేమో. అవునా, గుడ్. నీలాంటి వాళ్ళే మా ప్రియారిటీ. గ్రిక్స్లో నేను డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ఆడాను సార్, ఫస్ట్ కూడా వచ్చాను సార్. బట్ సడన్గా ఫాదర్ ఎక్స్పెరిమెంట్తో. ఇట్స్ ఓకే, వి చేంజ్ యువర్ లైఫ్. చూడమ్మా, నీకు బాంబు తయారీలో ఏం వాడతారో తెలుసా? అది ఎందుకు సార్ ఇప్పుడు? తెలుసా తెలీదా? తెలుసు సార్. ఎలా తెలుసు? హై నైట్రోజన్, కానీ అది ఇలా చెప్పలేదు సార్. ఆ కెమికల్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పారు సార్. నేను వెళ్ళిపోతాను సార్, నాకు భయంగా ఉంది. అరే కౌశిక్, కంగారు పడుకో, కూర్చో కూర్చో. ఊరికే అడిగా. నీకు నీ చుట్టూ ఈ సొసైటీలో నచ్చేదేంటి? నాకు నచ్చందే సొసైటీ. ఐ హేట్ ఇట్. ఎందుకో? నా మాట ఎక్కడా చల్లదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎప్ప నన్నే కొడతావా? ఇంతవరకు మా నాన్నే నన్ను కొట్టలేదు. కొడితే ఏం చేస్తావా? ఏం చేస్తానా? కాల్చిపోతు నా కొడక. యూఆర్ సెలెక్టెడ్. యూఆర్ సెలెక్టెడ్. నీలాంటి వాళ్ళే మాకు కావాలి. కూర్చో. వాట్ ఇర్ఫాన్, ఈ వీడియో చూడు, నీకేమనిపిస్తుంది? చంపేయాలనుంది సార్, అడ్డంగా నరికేయాలనుంది సార్. నాకు అలాగే అనిపించింది. ఇలాంటి వాళ్ళ మీద నీకు పగ తీర్చుకోవాలనుందా? ఉంది సార్, కానీ ఎలా? దానికి నేను మార్గం చెప్తాను. నువ్వు రిలాక్స్గా ఉండు. యువత యువత ఏంటి నీ భవిత, యువత యువత ఏంటి నీ భవిత, ఏమవుతుందో ఈ దేశ చరిత. ఆలన పాలన అమ్మా నాన్న, ఆకలి దప్పులు అమ్మా నాన్న, చదువులు సంధ్యలు అమ్మా నాన్న, నిక్కులు నిల్గులు అమ్మా నాన్న, కోపతాపాలు చిన్న రుసరుసలు ఉరుకులు పరుగులు అలపు సొలపులు నిల్లు ఆనందాలి పుల్లు, కోపతాపాలు చిన్న రుసరుసలు ఉరుకులు పరుగులు సొలుపులు నిల్లు ఆనందాలే పుల్లు. యువత యువత ఏంటి నీ భవిత, ఏమవుతుందో ఈ దేశ చరిత. తెలిసి తెలియని వయసు ఈ గమ్యం చూపిందా, తప్పే చేయని నీ మనసు ఈ నేరం చేసిందా, చెడుదారే నీ రహదార నువ్వు ఎంచుకున్నదా, లేదా కాలం పంచుకున్నదా, చెడుదారే నీ రహదార నువ్వు ఎంచుకున్నదా, లేదా కాలం పంచుకున్నదా. యువత యువత ఏంటి నీ భవిత, ఏమవుతుందో ఈ దేశ చరిత.
సార్ ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది సార్ మేమందరం ఒక్కడ ఉచ్చులోని ఇరుక్కుపోయామని పిల్లలు మా దగ్గర నుండి వెళ్ళాక 3-4 నెలలు బాగానే మాట్లాడుతున్నారు సార్ తర్వాత ఒక్కొక్కరు మిస్ అయిపోతున్నారు మా అబ్బాయి 2 నెలల నుండి మిస్సింగ్ సార్ ఇదిగో ఇప్పుడు వీళ్ళ పిల్లలు సార్ ఈ బాంబ్ బ్లాస్ట్లో స్టూడెంట్ వయసు వాళ్ళు ఈ పని చేశారు అందరూ అంటున్నారు సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ ఒకవేళ మా పిల్లలు అందులో అయ్యో మీరు బాధపడకండి అలా ఏం జరగండదు నేను చూసుకుంటాను సార్ ఐ థింక్ మిగిలిన సిటీలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు ఉన్నాయి సార్ సార్ కర్నూలులో మా ఫ్రెండ్ కొడుకు కూడా ఇలానే మిస్ అయ్యాడంట సార్ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చాం సార్ కానీ ఏమీ జరగలేదు సార్ సార్ ఇదేదో పెద్ద స్కామ్లా ఉంది సార్ మీరే మమ్మల్ని ఆదుకోవాలి సార్ మీరే మమ్మల్ని ఆదుకోవాలి ఓకే మీరంతా కాసేపు బయట వెయిట్ చేయండి కాల్ షరీఫ్ సార్ మీరే ఎలాగైనా మా పిల్లల్ని రక్షించాలి సార్ రక్షించాలి తప్పకుండా చేస్తాం అందరికీ సమాన న్యాయం జరిగేలా చేస్తాం సార్ ఆ పేరెంట్స్ దగ్గర డీటెయిల్స్ మొత్తం తీసుకో ఓకే సార్ అలాగే మిగతా సెషన్స్ దగ్గర సిమిలర్ కంప్లైంట్స్ అన్ని రెడీ చేసి నా టేబుల్ మీద పెట్టు క్విక్ ఓకే సార్ సార్ ఇలా ఒక్కొక్కరు వచ్చి మీ వివరాలు ఇవ్వండి సార్ సాథ్ తీసుకోమన్నారు విశాల్ విశాల్ ఏడు వీడు అరే విశాల్ ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను రా ఏంట్రా నన్ను చూసి టపీమని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తావు నేను వస్తే ల్యాప్టాప్ క్లోజ్ చేస్తావు నన్ను చూస్తే ఫోన్ ఆపేస్తావు అసలు ఏంట్రా ప్రాబ్లం నాతో నీకేమైనా ప్రాబ్లం ఉందా ఒక్క నిమిషం నన్ను మాట్లాడి తర్వాత నీ ఇష్టం నాతో ఏ విషయం షేర్ చేసుకో నేను నీకేం కానా నేనేం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను తెలుసుకోవాలంటే నాతో పాటు నువ్వు కూడా ఒక డిఫరెంట్ కోణంలో ప్రయాణం చేయాలా నో డౌట్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ప్రొఫెషనల్గా కూడా మన ఇద్దరం ఒక మంచి సొసైటీ కోసం ఇంకా బెటర్ సొసైటీ కోసం బ్రతికేవాళ్ళమేరా నువ్వెప్పుడూ నా మనసులోనే ఉన్నావురా రే మనసు మమత అంటూ సీరియల్ పేర్లు చెప్పకరా నాకేదో రాంగ్ కొడుతుంది ఏదో దాస్తున్నావు నా దగ్గర ఏమీ అనుకోనంటే ఒక మాట రా కొంప తీసి ఈ మధ్య సిటీలో జరుగుతున్న బాంబ్లాస్ట్లకి నీకేమన్నా చాలా వర్స్గా మాట్లాడుతున్నావు నువ్వు కాబట్టి ఈ క్షణంలో ఇంకా బతికే ఉన్నావు ఇంకెవడన్నా అయితే నా చేతిలో చచ్చి ఉండేవాడు ఇక్కడ దాపలకా లేవు దాచుకోవడం లేవు నువ్వు నేను కలిసి ఎంపీకే నా సొసైటీ కోసం ఒక బాంబు వేసి నాపగలిగామో ఒక రాజకీయ నాపగలిగాము ఏంట్రా ఏమైంది నీకు అవన్నీ మనం ఎలా ఆపగలరా ఏదో జరిగిన తర్వాత ఎవరు చేశారో కనుక్కోవడం మన పని ఐ మీన్ మన బాధ్యత అంతే అని నువ్వు నేను ఇన్ఫ్యాక్ట్ అందరూ అలాగే అనుకుంటున్నారు కానీ ఇలాంటి రాజకీయాలు చాలా ఉన్నాయి అన్నిటికంటే నీచమైంది యువతని తప్పుడు పనుల్లోకి లాగడం పోయిన వ్యక్తి ఎలాగో పోయాడు కానీ సొసైటీలోకి వచ్చే యంగ్ జనరేషన్ కూడా టెర్రరిజం అని కిడ్నాప్ అని రేప్ అని పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్లో సిగ్నేటరీగా వాడేసుకుంటున్నారు ఈ యువతని రకరకాలుగా అట్రాక్ట్ చేస్తున్నారు అవునా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళరా నీకేమైనా పిచ్చా తెలిసి తెలిసి ఎవరైనా ముళ్ళబాటు నడవాలనుకుంటారా తల్లిదండ్రులు కూడా పంపించారు కదా ఇదంతా ఒక పెద్ద ట్రాప్ నువ్వు నేను చేయలేనిది ఎవరు చేయబోనిది మన కోసం మన దేశ భవిత కోసం అక్కడ ఒక సూర్యుడు తన వెలుగుని వేలాది మందికి పంచుతూ అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాడు
విశాల్, నాకు ఒకసారి అతను కలవాలనుందిరా. ఆడుతానుకున్న అందమే మగాడు కోరుకునే ఆనందం. తీరిక దొరికినప్పుడే కోరిక తీర్చుకోవాలి. లవ్ యూ బేబీ. అందాలు ఎన్నున్నా అనుభవించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నీలా అందం మరీ ఇలా ఉంటే సార్, ఇప్పుడు నెంబర్స్ వరకు వచ్చినట్లయితే ఇప్పుడు రాజమండ్రి 350, చిత్తూరు 250, విజయవాడ 170. ఆ సోదంతా నాకు చెప్పక శంకర్, వైజాగ్ ఏమైందో చెప్పు ముందు. వైజాగ్ ఎప్పట్లాగే రాలేదు సార్. దీనికి దానికి ఏదో సంబంధం ఉంది. నాకు వెంటనే ఈ కేసు డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ మనకొచ్చిన స్టూడెంట్స్ అప్లికేషన్స్ ఫొటోస్ అన్నీ అన్నీ కావాలి. ఐ ఆమ్ గివింగ్ యూ ఓన్లీ కపుల్ ఆఫ్ అవర్స్. నమస్తే సార్. ఎవరండి మీరు? సార్ నా పేరు వాసు అండి. విశాల్ శంకర్ మీకు నా గురించి ఫోన్ చేశాడు. రండి కూర్చోండి. చెప్పాడు మీ గురించి. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్ మీరు? బాగున్నానండి. వాసు గారు, ప్రతి మనిషి జీవితంలోనూ 5 దశలుంటాయి. బాల్యము, యవ్వనారంభము, కౌమారము, వయోజనము మరియు వృద్ధాప్యము. ఈ మొదటి 2 దశల్లోనూ పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. తరువాత ఈ 2 దశల్లోనూ పిల్లలే తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి ఒక పిల్లవానికి వాని భవిష్యత్తు మార్చేసేదే కౌమార దశ. ఆ విధంగా ప్రొఫెసర్ మూర్తి గారిని కలిసి ఆయన అవగాహన సదస్సులను ఒక నెల రోజులు పూర్తిగా గమనించాక నాకు అర్థమైంది. ప్రతి వ్యక్తికి సమాజంలో అడుగుపెట్టే కౌమార దశలోనే ఏం చెప్పాలన్నా మనం చెప్పాలి. మొక్కై వంగనిది మానై వంగున అనే సామెత నాకు బాగా గుర్తుకు వచ్చేది. ప్రొఫెసర్ గారి దగ్గరికి ఎంతోమంది స్టూడెంట్స్ రావటం, వారిని ఆయన ఒక ఆణిముచ్చంలా తయారు చేయటం నేను నా కళ్ళారా చూశాను. ఏ దశలో అయితే వ్యక్తిలో మార్పు వస్తుందో ఆ దశలోనే సరైన దిశ సూచిస్తే ఆ వ్యక్తికి సమాజాన్ని, సమాజంలో వివిధ సందర్భాలని వివేకంతో ఎలా ఎదుర్కోవాలి అనే జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. 17 సంవత్సరాల ఆఖరి రోజుకి, 18 సంవత్సరాల మొదటి రోజుకి ఎటువంటి తేడా లేకుండానే ఓ వ్యక్తి మేజర్ అవుతాడు. దీనికి ఎటువంటి అర్హతలు అక్కర్లేదు. ఓటు హక్కు దగ్గర నుంచి అన్నీ ఆ వ్యక్తికి ఇవ్వబడతాయి. ప్రభుత్వం తనని ఒక మేజర్ సిటిజన్గా గుర్తిస్తుంది. అసలే విద్యార్థిని ముట్టుకోకుండా విద్య నేర్పించాల్సిన రోజులు. దీంతో టీచర్స్కి ఒళ్ళు చచ్చిపోతుందనుకోండి. ఫీజు కట్టాం కాబట్టి విద్యా హక్కు నాది అన్నట్టుంది తప్ప ప్రాథమిక హక్కుల్లో విద్య ఒక హక్కని ఎవరూ గుర్తించట్లేదు. అలా గుర్తిస్తే అప్పుడే మనకి విద్య విలువ తెలుస్తుంది. అంతేకాకుండా లా, పోలీసింగ్, గవర్నమెంట్ ఫంక్షనింగ్, ఎలక్షన్స్, పాలిటిక్స్, మెడికల్ ఫెసిలిటీస్, వీటన్నిటిపైన ప్రతి వ్యక్తికి అవగాహన ఉండాలి. అది ఆ వ్యక్తి ఒక్కడు సమాజంలో అడుగుపెట్టేసరికి ఉండాలి. లేకపోతే 18 వయసు రాగానే లీగల్ పనుల్ని ఇల్లీగల్గా వాడుకోవటానికి
ఎలా వాడుకోవాలో ఎంతో మంది అండి గుంటనక్కల్లా కాసు కూర్చున్నారు వాసు గారు. ఈ సమాజంలో 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు. మీరు చెప్పిన అందమైన మాటల్ని జాగ్రత్తగా పొందుపరిచి ఒక పుస్తక రూపంలో ఆవిష్కరించాలనేది నా కోరిక. ఎంతసేపు అయింది వచ్చి? నమస్తే గురుగారు. నమస్తే. ఇప్పుడే ఓ 10 నిమిషాలైంది. ఎలా ఉన్నారు మీరు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను. నీ వర్క్ ప్రెషర్ ఎలా ఉంది? పర్వాలేదు గురుగారు. నేను ఇక్కడికి వచ్చింది ముఖ్యంగా మీకు విషయం చెప్పడానికి. జీకే తన సామ్రాజ్యాన్ని బాగా విస్తృతం చేస్తున్నాడు. మీ వర్క్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు నన్నేం చేస్తాడు, అందులో నువ్వు ఉండగా. కానీ మంచి జాగ్రత్తలు మనం ఉండాలి గురుగారు. నేను ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా ప్రతిరోజు 7:30కి మీకు కాల్ చేస్తాను. మీకు కాల్ చేసిన తర్వాతే నా పనుల్లోకి వెళ్తాను. వెళ్ళొస్తాను గురుగారు, మీరు జాగ్రత్తగా ఉండండి. సార్ చెప్పండి. మనం ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నామో తెలుసా? మనం ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నామో తెలుసా? నీకు తెలియదు. నౌ వి ఆర్ ఇన్ బ్యాడ్ స్టేట్, వెరీ వెరీ బ్యాడ్ స్టేట్. సార్ నాకు భయం వేస్తుంది సార్, మీరు అలా మాట్లాడకండి సార్. నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్. చాలా రోజుల నుండి పిల్లలు మిస్ అవుతున్నారని కేసులు కంప్లైంట్లు వస్తున్నాయి, కానీ వాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు. ఎవరు సార్? అక్కడ ఏదో జరుగుతుంది సార్. ఏదో జరగబోతుంది సార్. అసలే మనకి వైజాగ్ నుంచి ఎవ్వరూ రావటం లేదు సార్. అందుకే నేనే వైజాగ్ వస్తున్నాను. ప్రొఫెసర్, లైట్ తీసి లైట్ మ్యూజిక్ పెట్టాను నీకోసం. ఎంజాయ్ చేస్తున్నావా? గిటార్ అయిపోయి ప్రశాంతంగా ఉండకుండా నీకు ఈ పాఠాలు ఎందుకు? నీ చుట్టూ ఆ స్టూడెంట్స్ ఏంటి? దేనికి ఇదంతా? చాకుల్లాంటి కుర్రాలని జాగ్రత్తగా వాడుకుంటూ నేను పైకి పైకి వెళ్తూ ఉండాలి, అదే నా బిజినెస్. కానీ దానికి నీ పాఠాలు నాకు బాగా అడ్డొస్తున్నాయిరా. ఉద్యోగం అనే ఎరవేసి యువత వాళ్ళ ఆశల్ని భవిష్యత్తుని తొంగలోకి తొక్కేస్తున్నావు. వాళ్ళ వికాసాన్ని మొక్కలోనే తుంచేస్తున్నావు. యువత యువత యువత, నీకెందుకురా ఈ తపన? నువ్వేమైనా కన్నావా పెంచావా? అయినా నేను చేసే పనులకు మెచ్యూరిటీ ఉన్నోడు ఎందుకు వస్తాడు?
అందుకే నీ యువతే నా పెట్టుబడి. ఇది నా యువత కాదురా, ఈ దేశ యువత, ఈ దేశ పౌరులరా. మాట్లాడుతున్నాను కదా నీ, నాకు పాఠం చెప్పకు. వినటానికి నేనేమి నీ స్టూడెంట్ని కాదు, నీ ప్రాణం తీసే జీకే. నా ఆశయంతో ప్రాణం పోసుకున్నా నా శిష్యుడు నీ ప్రాణం కోసం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారికి, ప్రొఫెసర్ గారికి మరియు నా మిత్రుడు పోలీస్ ఆఫీసర్ అయిన విశాల్ శంకర్కు నమస్సుమాంజలి. సంకల్ప బలం ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని అనడానికి మన ప్రొఫెసర్ మూర్తిగారే ఆదర్శం. విశ్రాంత ప్రొఫెసర్ అయ్యుండి కూడా యువత సమాజానికి ఎంత ముఖ్యమో, మనం యువతను ఎలా కాపాడుకోవాలో ఆయన చెప్పిన పాఠాలు చాలా ముఖ్యమైనవి. ఆయన పాఠాలు భావితరాలకు సోపానాలు కావాలని, అది మరింత ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో ఆయన చెప్పిన విలువైన మాటలను పుస్తక రూపంలో ప్రచురించి ఆవిష్కరిద్దామనే ఉద్దేశంతో మనందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మన ప్రియమైన జిల్లా కలెక్టర్ గారిని ఈ పుస్తకాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి నా నమస్కారములు. తన ఆశయము ఒక పాఠంగా మారి ఈ పుస్తక రూపంలో వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి మేజర్ అవ్వబోయే ముందు తన బాధ్యతని ఈ పుస్తక రూపంలో తెలియచేయాలని కలెక్టర్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ వ్యక్తికి ఒక మేజర్ సిటిజన్గా సమాజంలో అడుగు పెట్టడానికి కావాల్సిన విచక్షణా జ్ఞానాన్ని, సమాజంలో ఏది లీగల్, ఏది ఇల్లీగల్, ఏది పాజిబుల్, ఏది నాట్ పాజిబుల్, ఏది కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్, ఎక్కడ సంతకం పెట్టచ్చు, ఎక్కడ పెట్టకూడదు, ఆయన ఆశయం మరింత మందికి చేరాలని, ఇంకా ఇలాంటి అవగాహనకు
రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్, ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు, ఇంకా మంచి సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ సహకారం అందించాలని నాకు అనిపించింది.